టాప్ హీరోయిన్ల పేర్లకు అర్థాలు తెలుసుకునే క్రమంలో భాగంగా ఇప్పుడు మనం హీరోయిన్ ఇలియానా గురించి తెలుసుకుందాం. ఇలియానా ఈ పేరు వెంటే పూరి జగన్నాథ్ పోఖరీ సినిమాలో నేను ఒక సన్నివేశంలో పోలీస్ ఇన్స్పెక్టర్ ఆశీష్ విద్యార్థి తన పక్కనే ఉన్న కానిస్టేబుల్ తో చెప్పిన ఒక డైలాగ్ గుర్తొస్తుంది. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకుపోయారని ఓ ఏడుస్తూ ఉంటారు మన వాళ్ళంతా, దాని పేరేంటి అని అడుగుతాడు. ఇప్పుడు ఆ పక్కన ఉన్న కానిస్టేబుల్ కోహినూర్ డైమండ్ సార్ అంటాడు. ఎవరు పట్టుకెళ్ళిపోయారా కోహినూర్ డైమండ్, అదిగో రోడ్డు మీద తిరుగుతుంది అని చూపిస్తాడు. ఆమె ఇలియానా. నాజుకైన సన్నం నడుముతో మెరుపు తీగలా మెరిసిపోయే 33 ఏళ్ళు ఇలియానా పేరుకి అర్థం తెలుసుకుందాం. ఇలియానా నిజానికి ఇది గ్రీకు భాషలోంచి మన భారతీయ మూలాల్లోకి వచ్చింది. సూర్యకిరణం అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే పిల్లలు పుట్టినప్పుడు ఆ దేవుడి దైవాలు కలిగాడు అనుకోవడం సహజం. అలాంటి అర్థమే మరొకటి కూడా ఉంది. ఇలియానా నటించిన మున్నా సినిమాలో మనసాను ఉండే చోటే చెప్పామ పాట ఒకసారి చూడండి. ఇంకా పోఖరీ సినిమాలో గలగల పాగుతున్న గోదావరిల పాట కూడా ఈ సందర్భంలో ఒకసారి చూడండి. అలాగే ఇలియానా అక్షయ్ కుమార్ తో నటించిన రుస్తం హిందీ చిత్రం కూడా ఒకసారి చూడండి. గోవా బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఇలియానా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెలుగులో దేవదాస్ సినిమాతో పరిచయం అయింది. రెండో సినిమా మహేష్ తో పోఖరీలో నటించే ఛాన్స్ ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో టాప్ హీరోయిన్ల సరసన చేరిపోయింది. జల్సా, కిక్, జులై, శంకర్ డైరెక్షన్లో వచ్చిన స్నేహితుడు, ఇలాగా అన్ని మంచి చిత్రాల్లో నటించి తనకంటూ ఒక క్రేజ్ తీసుకొచ్చింది. బర్ఫీ సినిమాలో అనురాగ్ బసు డైరెక్షన్లో మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న పాత్రలో తర్వాత మైతెరహో, రుస్తుం, రైడ్ తదితర చిత్రాల్లో నటించింది. ఇలియానా తర్వాత ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబన్తో పీకల్లోతు ప్రేమలో పడి చాలా కాలం సినిమాలన్నీ వదులుకొని అతనితో తిరిగి తర్వాత బ్రేకప్ అయి ప్రస్తుతం మళ్ళీ సినిమా ఛాన్సుల కోసం ఎదురు చూస్తోంది.